ಪಂಚತಂತ್ರಂ. ಅಪ್ಪಾ, ఎంతటి అందగాడు! ముఖం చూసావా, ఇంత తేజస్సుతో ఉందో! అఖేలు, ఈ రాత్రికి మీరందరూ ఇక్కడే ఉండిపోండి. ఆయన లేచాక మీకు పరిచయం చేస్తాను. దానికే మాకు ఉండాలనే ఉంది, కానీ ఏం చేయమంటావు? మేం నాన్నగారికి చెప్పకుండా వచ్చాం చెల్లి, అందుకే ఈసారైతే మేం వెళ్ళిపోవాలి. ఇదేంటి, శని వక్ర దృష్టితో అతి స్థలాన్ని చూస్తున్నాడు, కానీ రాకుమారి ఇంకా అవివాహిత కదా. ఆమె ప్రాణాలకు వచ్చిన భయమేమీ లేదు, కానీ గడవబోయే కొన్ని క్షణాలు చాలా భయంకరంగా ఉంటాయి. మీ దయవల్ల ఇప్పుడే అక్కడికి వెళ్తాను, ఏం జరుగుతుందో అక్కడే చూస్తాను. మీ దయవల్ల విజయక్క, జరిగిపోయిన దాని గురించి నీకు నేనెంత చెప్పినా తక్కువే అవుతుంది. నేనా సమస్యలను ఎలా దాటానా అని ఆలోచిస్తే ఈరోజుకి భయం వేస్తుంది తెలుసా? ఫోన్లే, ఎలాగో అలా ఆ చెడ్డకాలం గడిచిపోయింది. అందుకే భగవంతుడికి నమస్కారం చేయి, మంచే చేశాడు నీకు. ఈసారి మీరు వచ్చేటప్పుడు అమ్మని కూడా తీసుకురండి. తప్పకుండా తీసుకొస్తాం. ఈ పార్టీకి వాళ్ళు పని పూర్తి చేసే ఉంటారు. రాజీ, పద పద లోపలికి వెళ్దాం. సరే. అరే, వీళ్ళిద్దరు ఎక్కడికెళ్ళి ఉంటారు? పలహారాలు కూడా అలాగే ఉన్నాయి. ఉంటారు, ఇక్కడే ఉంటారు. నువ్వు కూర్చో రాజీ. అలాగే. ఎక్కడికి వెళ్ళారక్క మీరిద్దరు? మేము ఊరికే మీ భవనం అంతా అలా చుట్టొచ్చాం అంతే. అవునవును, ఎంత అందంగా ఉంది మీ భవనం. ఇంత అందమైన భవనాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా చూడలేదు. సరే మరి, మనవికి వెళ్దామా శుభక? పదండి, ఆలస్యం అవుతుంది. సర్ది, త్వరగా అంతఃపురానికి తీసుకో. ఎత్తవు రాకుమారి. ఏంటి వీళ్ళు ఇంత అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నారు? నాన్నగారు ఏమైనా అంటారేమోనని భయంలే. ప్రభు, 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 ఇంకా నిద్ర లేచినట్లేదు. ఈరోజు సహనకుమారులేంటి ఇంత సమయం వరకు అంత గాఢ నిద్రపోతున్నారు?
నేనే నిద్ర లేపితే సరి. మహారాణి మహారాణి. ఏమిటి? ప్రపన్న పండితుల వారు వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు. ఈరోజు ఏంటో మరి, నేను చాలామందికి గుర్తొచ్చినట్లున్నాను. సర్లే, వీరితో మాట్లాడాక సహనకుమారులను నిద్రలేపుతాను. వెళ్ళి వారిని ఇక్కడికి రమ్మన్నానని చెప్పు. చిత్తం మహారాణి. అబ్బా, మొగుని చూసుకుని తెగ ముర్చిపోతుందండి. ప్రపంచం మొత్తంలో పెద్ద ఈవిడ గారికి ఒక్కతికే వివాహమైనట్లు. భవనం అంతా కలియదీపి చూపిస్తుంది గొప్పగా. మనం ఇప్పుడు భవనాల ముఖమే ఎరగనట్టు. ఏం భవనం లేనా ముఖం, ఆర్భాటమే తప్ప అక్కడ ఏమీ లేదు. దాని మొహానికి అది చాలే. ఏదేమైనా దానికింత పొగరు పనికిరాదు. అవును, బాగా చెప్పావు. దాని పొగరు అభిమానాలే దానికి బాగా గుణపాఠం నేర్పాయి. ప్రణామాలు పండితవర్య. సుఖీభవరా కుమారి, సదా సుఖీభవ. రండి చెప్పండి, అక్కడందరూ కుశలమే కదా? చిత్తం అందరూ కుశలమే, మీ దయవల్ల. మీరెలా ఉన్నారు? చూస్తున్నారుగా, బాగానే ఉన్నాను. పోన్లే, భగవంతుని దయవల్ల ఇక్కడ అంతా బాగానే ఉన్నా. నేను అనవసరంగా భయపడ్డాను. ఏమాలోచిస్తున్నారు? అది మీ అక్కయ్యలు వచ్చారు కదా. అంటే వారు వస్తున్నారని మీకు ముందే తెలుసా? లేదు లేదు, వారు తిరిగి వెళ్తుండగా చూశాను నేను. అలాగా, మరి మీరు రాజభవనానికి వెళ్ళారా? చిత్తం వెళ్ళే వచ్చాను మీ దయవల్ల. అయితే మరి మీపై ఉన్న రాజ్యబహిష్కారం? అదే, దాన్ని మహారాజు గారు రద్దు చేశారు మీ దయవల్ల. పోన్లేండి, మంచి పని అయింది. రాజభవనంలో మీరు మా తల్లిగారిని కలిసే ఉంటారు. చిత్తం కలిశాను, మీ క్షేమ సమాచారాలు విని సంతోషించారు. నన్ను మళ్ళీ పంపింది వారే. అలాగా, మా అమ్మగారే మిమ్మల్ని పంపారా? తమరు దయవల్ల. ఈ అక్క చెల్లెళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్లారో ఏంటో, ఈ మధ్య వీరికి వ్యవహారాలు ఎక్కువైపోయాయి. అసలు అసలు ఇదేమైనా పద్ధతేనా? ఎవరితోనూ ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈ విషయం కనుక ప్రభువులకు తెలిసిందంటే ఇక ప్రళయం వచ్చినట్టే. అరే, కనీసం నాతోనైనా చెప్పి వెళ్ళుండొచ్చుగా. రాజలక్ష్మీనయ్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మంచి పనిచేసింది. కనీసం కనీసం తనైనా తన మనసుకు నచ్చినట్లుగా జీవించగలుగుతోంది. తను నిజంగా సంతోషంగా ఉండుంటుందా? ఇంకా ఇంకా ఏముంది అమ్మా? ఆవిడ కూడా ఇలాగే ఆత్రుత చూపారు. అచ్చం ఇప్పుడు తమరు చూపినట్లే. పదే పదే తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అడుగుతుంటే నేను వివరంగా చెప్పాను. కానీ ఏమిటి పండితవర్య? ఆమె నన్ను ఒక్క విషయం గురించి అడిగేసరికి నేను కూడా జవాబు ఇవ్వలేకపోయాను మీ దయవల్ల. ఏమిటా విషయం పండితవర్య? ఆమె గారు నన్ను ఏ విషయం గురించి అడిగారంటే, అది అది రాజ్యలక్ష్మికి వివాహం అయ్యిందా అని. మీరే చెప్పండి, అందుకు నేను ఏం చెప్పగలను? నేను వివాహం చేసుకున్నాను పండితవర్య. అలాగా, శుభం శుభం. ఎంత మంచి వార్త చెప్పారు మీ దయవల్ల. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వారిని మీకు పరిచయం చేస్తాను. చిత్తం చిత్తం. ఆహా, ఎంతటి సాహసం, ఎంతటి ఆత్మవిశ్వాసం. అది ప్రభు 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 ప్రభు. అరే, ఇది రా.
కుమారి గారి గొంతు. ఏమైంది? వెళ్ళి చూస్తాను. రాకుమారి గారు, రాకుమారి గారు, ఏమైంది? అయ్యో భగవంతుడా, ఇదేమిటయ్యండి దేవల్ల? రాకుమారి గారు, భయంకరమైన విషయంలో ముంచిన గాజు రజనతో వీరి ముఖంపై రుద్ది చంపడానికి ప్రయత్నించారు. కొంచెం కూడా మానవత్వం లేకుండా గాజు పెంకుల పొడిని వీరి ముఖం పైన, శరీరం పైన రుద్దారు. అయ్యో భగవంతుడా, ఏంటి ఇలా జరిగింది? ధైర్యంగా ఉండండి రాకుమారి. రాకుమారి గారు, వీరి నాడి కొట్టుకుంటోంది. వీరు బ్రతికే ఉన్నారు, ఏం బాధపడకండి. నేను వీరికి స్పృహ తెప్పించేందుకు ప్రయత్నం చేస్తాను. ఈ మూలిక ప్రభావంతో వీరికి వెంటనే స్పృహ వస్తుంది. ప్రభు, కళ్ళు తెరవండి ప్రభు. నేను ఇక్కడే ఉన్నాను, మీకు దగ్గరగానే ఉన్నాను ప్రభు. రాజీ, నేను నేను నీకు ముందే చెప్పానుగా, మీ అక్కయ్యలను ఏమాత్రం నమ్మవద్దు అని. క్షమించండి ప్రభు. రాజీ, సొంత అక్కలే ఇలా, ఇక నేను బ్రతకటం కష్టం. లేదు లేదు, అలా అనకండి ప్రభు, అలా అనకండి. నన్ను వెంటనే మా తండ్రి గారి దగ్గరకు పంపించు. ఏమంటున్నారు మీరు? నేను చెప్పినట్టు చెయ్యి రాజీ, త్వరగా. అలాగే పండిత వర్య, మీరు కొంచెంసేపు బయట ఉంటారా? అలాగే, తప్పకుండా. అతన్ని అతడి తల్లిదండ్రుల వద్దకు రాకుమారి ఎలా పంపుతుంది? ప్రభు, మీరు వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలను ప్రభు? ఎలా ఉండగలను? నేను ఒకవేళ చనిపోతే అప్పుడు నువ్వెలా ఉండగలవు ప్రభు? అటువంటి అమంగళకరమైన మాటలు అనకండి ప్రభు, అనకండి. మీరు లేకుండా నేను జీవించలేను ప్రభు, జీవించలేను. నాకు తెలుసు, నీ తప్పేవి లేదు. చూడు, నేను జీవించి ఉన్నంత వరకు మన ఈ భవనం, సైనికులు, సేవకులు అన్ని ఇలాగే ఉంటాయి. నేను మరణించగానే ఇవన్నీ మాయమైపోతాయి. లేదు లేదు, నా సహనుడికి ఏం కాదు. రామ 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 రామ, ఆ రాకుమార్తెలు ఎంత నీచులు! సొంత చెల్లెలకి ఇంత అన్యాయం చేస్తారా? ఇది చాలా దారుణమైన పని, ఘోరకృత్యం. ఒక్కటి మాత్రం నిజం, ఆ రాకుమారుడు భూతమో పిశాచమో బ్రహ్మరాక్షసుడో కాదు, 16 అణాల మానవుడే. కానీ అసలు అతనెవరు? అతని తండ్రి ఎవరు? ఇప్పుడు అతను చెప్తున్న దానికి రాకుమారి గారు, వారి పరిస్థితి ఎలా ఉంది? అరే అరే, ఇంతకీ రాకుమారుడేది? వారు వెళ్ళిపోయారు పండిత వర్య, వారు వెళ్ళిపోయారు. అంటే నాకు అర్థం కాలేదు మీ దయవల్ల. వారు వారి రాజ్యంలో ఉన్న వారి తండ్రి గారి వద్దకు వెళ్ళిపోయారు. కానీ ఈ పరిస్థితిలోనూ? అది అదేంటంటే పండిత వర్య, మా వద్ద ఒక మహిమగల కేలుగుర్రం ఉంది. నేను వారిని దానిపై పంపివేశాను. మరి మీరు? ఇప్పటి వరకు వారి తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం తెలియదు.
ఓహో, అదా సంగతి. మీరేం మాట్లాడుతున్నారు పండితవర్య? రాకుమారి గారు, నేను మీ రాశిచక్రం ఎలా ఉందో చూస్తున్నాను. మీరేం చింతించకండి. మీ జాతకంలో మీకు అఖండ సౌభాగ్యవతి యోగం అని ఉంది. అంటే రాకుమారుల వారికి ఏం కాదు. కానీ ఏమిటి పండితవర్య? కానీ ప్రస్తుతం కొంతకాలం మీ గ్రహాల స్థితిగతులు బాగాలేవు. అందుకే మీరు కొంతకాలం సహనంగా సహించగలను పండితవర్య. ఎన్ని కష్టాలు వచ్చినా సహించగలను. నా సహనుడికి ఆరోగ్యం చేకూరితే చాలు. నా సహనుడికి ఆరోగ్యం చేకూర్చు భగవంతుడా. శాంతించండి. కానీ ఆ రాకుమార్తెలు అలా చేసి ఉండాల్సింది కాదు. నేనిప్పుడే ఈ విషయం మహారాజు గారికి తెలియజేస్తాను. వద్దు పండితవర్య, వద్దు. మా తండ్రి గారితో మీరేం చెప్పవద్దు. కానీ రాకుమారి గారు వాళ్ళు చేసింది. వాళ్ళు ఏం చేసినా అదంతా నా ప్రారంభం వల్ల జరిగింది. ఇందులో వారి తప్పేం లేదు. మీరు ఈ విషయం ఎప్పుడు ఎవరితోనూ చెప్పనని. కానీ నాకు మాట ఇవ్వండి, నాకు మాట ఇవ్వండి పండితవర్య. సరే, నేను మాటిస్తున్నాను మీ దయ. అలాగే పండితవర్య. భగవంతుడు మీకు సకల శుభాలు ఇస్తాడు. అఖండ సౌభాగ్యవతి భవ. అయ్యా, కన్నసేన మహారాజు గారి రాజ్యం ఎక్కడ ఉందో కొంచెం చెప్పగలరా? అది ఇంకా చాలా దూరంలో ఉంది. తిన్నగా ఇలాగే వెళ్తే మీకు ఒక విశాలమైన నది ఎదురవుతుంది. ఆ నదిని దాటి వెళ్తే వచ్చేదే కన్నసేన మహారాజు గారి రాజ్యం. అలాగా? బాటసారి చెప్పిన నది ఇదేలా ఉంది. కానీ ఈ నదిని దాటడం అంటే అంతేకాక చీకటి కూడా పడబోతోంది. ఈ రాత్రికి ఈ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటాను. మహారాణి, నేను అసలు చెప్పి ఉండకూడదు. నేను ఎవరితోనూ ఏం చెప్పకూడదని రాకుమారి గారు నా వద్ద మాట తీసుకున్నారు. కానీ నేను మీతో చెప్పకుండా ఉండలేకపోయాను మీ దయవల్ల. నేను ఇప్పుడే వెళ్ళి రాజుగారికి విషయం చెప్పేస్తాను. అయ్యో, వద్దు వద్దు వద్దు. ఆ పని మాత్రం చేయకండి. అలా చేస్తే రాజ్యలక్ష్మి గారు చాలా బాధపడతారు. ఓరి భగవంతుడా, వీళ్ళని ఇలా ఎందుకు తయారు చేసావయ్యా? నేను మరలా రెండోసారి కూడా అక్కడికి వెళ్ళాను. అలాగా? కానీ రాకుమారి గారు ఆ భవనంలో లేరు. ఏంటి, అయితే నా బంగారు తల్లి ఎక్కడుందో ఏమో. అయ్యో, నా ఈ వస్త్రాలు, ఆభరణాలు,
సౌభాగ్య చిహ్నమైన నా నుదుటి కుంకుమ ఇంకా మాయం కాలేదు. అంటే దానర్థం నా సహనకుమారుడు ఇప్పటి వరకు క్షేమంగానే ఉన్నాడు. నేను ఈ నదిని ఎలా దాటాలి? విన్నావా, కర్ణసేన మహారాజు పుత్రుడు మృత్యువుతో పోరాడుతున్నాడట. సహనకుమారునికైనా ఆ గాయాలు ఎటువంటి మూలికలతోనూ నయం కావు.